వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇట్లా సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దాంతోపాటుగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు ఎంపీలకు సరైన గౌరవం మర్యాద ఆ పార్టీలో లభించలేదు కాబట్టి కాంగ్రెస్లో కొద్దిగా స్పేస్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది అని వచ్చేటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ ఈ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి టెండెన్సీ కొనసాగుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలామంది మంత్రులు కాంగ్రెస్ పార్టీతో చాలామంది టచ్లో ఉన్నారు మేమే వాళ్ళను రానివ్వట్లేదు ఆపుతున్నామని ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చున్నారు ఇక ఆ గేట్లన్నీ ఓపెన్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు దానం నాగేందర్కి కాంగ్రెస్ కండువ గప్పారు ఈరోజు అదంతా విషయం చూసిన కాంగ్రెస్ కండువాకి సంబంధించి కాంగ్రెస్లోకి వచ్చినందుకు ఆయనను డిస్క్వాలిఫై చేయాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసారు అయితే ఈ ఇంకా కొంతమంది ఒక పద్దెనిమిదికి పైగా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు దాదాపు ఒకటి రెండు రోజుల్లోపు లేదంటే ఈ వారం లోపు ఆ పద్దెనిమిది మంది కాంగ్రెస్లోకి రానున్నారు పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మంది అంటే నా నా దగ్గర ఉన్న ఒక లిస్టు ఈ పద్దెనిమిది మందిలో సగానికి పైగా హైదరాబాద్ నగరంలో గెలిచిన వాళ్ళు మిగతా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు అని అంతవరకు ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సిటీలో బలం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకు బలం ఉన్నా దాంతో పాటు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు చాలా గణనీయంగా చేసి సూపర్ సక్సెస్ చేసినప్పటికీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి లేరు సో వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇందులో చేరితే మంత్రి పదవులు వస్తాయని కొంతమంది గతంలో చేసినటువంటి తప్పిదాలకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నుంచి కొద్దిగా రిలాక్సేషన్ పొందుతామని కొంతమంది ఇట్లా కారణాలు ఏవైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా కొంతమంది వాళ్ళ కొడుకులకు కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు సో మొత్తానికైతే ఇటు రాష్ట్ర పరిధిలోని కీలక నాయకులతోని కొంతమంది సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులతోని కొంతమంది సంప్రదింపులు చేస్తున్నారు సిటీకి సంబంధించి దాదాపు ఒక్క సీటు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సిటీ మొత్తం మూడు రంగుల మయం అయ్యేలాగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ టచ్లో ఉన్నారు వాళ్ళందరూ వస్తే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది మాతో చాలామంది టచ్లో ఉన్న ఇరవై ఆరు మంది సిద్ధంగా ఉంటే మేము వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటాం అంటే ఎల్పి మొత్తాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటామని చెప్తున్నారు దాంతోపాటు టు రేవంత్ రెడ్డి కూడా మేము గేట్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీలో ఐదుగురు తప్ప ఎవరు మిగిలరు అంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ రావు ఈ ఐదుగురు తప్ప పార్టీలో ఎవరు తప్పకుండా వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ యొక్క శాసనసభ పక్షమే లేకుండా చేర్చుకోవాలి అనేది అనే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది రైట్ అలాగే బీజేపీ వైపు వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు బిఆర్ఎస్ నుంచి బ్రీఫ్గా ప్లీజ్